పార్క్ కనపడ్డది. పార్క్ వెళ్ళాక అన్ని పొదలు ఖాళీగానే ఉన్నాయి. ఒక్క పొద మాత్రం బాగా గట్టిగా ఊగుతుంది. ఎవరా నిలు చూస్తే పంచు ప్రసాద్ అన్న. ఆ పొదను గట్టిగా ఇలా పట్టుకొని ఊపుతా ఉండు. ఏంటన్నా ఇదని అడిగితే ఇందాక అన్ని పొదలు ఊగినీరు, ఇది ఒక్కటి ఒకలు అందుకని ఊపుతున్నా అండు. సార్ నా మేనలు నా దగ్గరికి వచ్చి చేతిలో సబ్బు పట్టుకుని మాము ఇదేంటి అని అడిగాడు. సబ్బు అని చెప్పా. నీ మొహంగా బూ ఏ అని చెప్పి పక్కన జల్పి అని చెప్పి పక్కన జల్పి మాము మాము అని చెప్పి దగ్గరికి వచ్చి చేతిలో డ్రై ఫ్రూట్స్ పెట్టాడు. నవ్వులతా ఏంట్రా మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లేవుగా, ఎక్కడ ఇయ్యి అని అడిగా. చాక్లెట్స్ బామ్మకి ఇచ్చాను, ఆవిడకి పళ్ళు లేవు కదా, చాక్లెట్ చీకేసి డ్రై ఫ్రూట్స్ చూసింది. ఒక అమ్మాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చింది, ఎదురుగు ఒక లారీ వస్తుంది, బ్రేక్ తొక్కమంటే యాక్సిలరేటర్ తొక్కింది. బ్రేక్ తొక్కడంలో కన్ఫ్యూజన్ అయ్యాను అంత. బ్రేకులు తొక్కడంలో కన్ఫ్యూజన్లు అవుతారు, కానీ బ్రేకప్లు చెప్పడంలో మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్లు అవ్వదు. స్టీరింగ్ అన్నా తిప్పమ్మంటే నాకు స్టీరింగ్ తిప్పడం కూడా రాదన్న. వీళ్ళకి స్టీరింగ్ తిప్పడం రాదు, నలుగురిని వెనకేసుకుని తిప్పుకోమంటే మాత్రం బాగా తిప్పుకో.